వెంకటగిరి నియోజకవర్గ స్థాయి క్రీడలను మున్సిపల్ చైర్పర్సన్ నక్క భానుప్రి ప్రారంభించారు. దీంతో భాగంగా వెంకటగిరి పట్టణ పరిధిలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో వందే మాతరం ఆలపించి ఆటల పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఆటల పోటీలలో గెలుపు ఓటములు సహజమని, గెలుపొందిన వారు ప్రోత్సాహంతో ముందుకు పోతారని, అలాగే ఓడిన వారు తమ తప్పులను తెలుసుకుని భవిష్యత్తులో విజయం సాధించేందుకు మెట్టుగా మార్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తనూజారెడ్డి, కౌన్సిలర్లు కందాటి కళ్యాణి, పూజారి లక్ష్మి, ఎంపీడీఓ కోటేశ్వరరావు, ఎంఈఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈనాడు ఈ స్పోర్ట్స్ కార్యక్రమంలో ఇంతమంది స్టూడెంట్స్ ఉత్సాహంగా పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. బాయ్స్ స్టూడెంట్స్కి ఈక్వల్గా గర్ల్స్ స్టూడెంట్స్ కూడా పార్టిసిపేట్ చేయడం మరింత ఆనందంగా ఉంది. స్టూడెంట్స్ ఆల్రెడీ చాలా టైం అయింది, మీరందరూ ఎండలో ఉన్నారు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఆల్ ది బెస్ట్ టు ది ఆల్ ద స్టూడెంట్స్. స్పోర్ట్స్ అనేది ఎప్పుడు మనకు ఫిజికల్ ఎబిలిటీని అలాగే మెంటల్ ఎబిలిటీని పెంపొందించడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ హై స్కూల్ స్టూడెంట్స్ అందరూ కూడా స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయాలి. ఏ స్పోర్ట్ అయినా ఏ గేమ్ అయినా కూడా ఓన్లీ టూ ఆప్షన్సే ఉంటాయి, ఒకటి విన్నింగ్ ఆర్ లూజింగ్. విన్ అయితే మనకు మరింత కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఎంతో ఎంతూజియాజం కలుగుతుంది. అదే లూజ్ అయితే మనకు మన నెగటివ్స్ తెలుస్తాయి, న్యూ టెక్నిక్స్ని తెలుసుకునే అవకాశం దొరుకుతుంది. సో బోత్ విన్నింగ్ అండ్ లూజింగ్ రెండు కూడా ఎంతో మనకు హెల్ప్ఫుల్ అవుతుంది. మెంటల్ ఎబిలిటీని మరింత పెంపొందించే ఇలాంటి స్పోర్ట్స్లో ప్రతి ఇయర్ మీరందరూ కూడా ఇదే విధంగా పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఇది ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించిన ప్రిన్సిపల్స్ గారికి, మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి కూడా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఐ విష్ మున్సిపల్ చైర్పర్సన్ గారు చెప్పినట్టు చదువుతో పాటు స్పోర్ట్స్ అనేవి కూడా ఇంపార్టెంటే. చదువు స్పోర్ట్స్ అనేటివి మనకు ఫిజికల్గా మెంటల్గా ఎంతో ఉపయోగపడతాయి. కాబట్టి ఈరోజు మనకు మండల లెవెల్లో జరుగుతున్న ఈ స్పోర్ట్స్ కార్యక్రమానికి మమ్మల్ని వెళ్ళమని మన శాసనసభ్యులవారు శ్రీ ఆనం రామనారాయణ గారు చెప్పారు. అలాగే సార్ గారు కూడా రేపు వస్తారు. సార్ గారు సూచనల మేరకు మేము ఇవాళ వచ్చాము. సో కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థిని, విద్యార్థులు అందరూ ఈ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసి గెలుపు ఓటం అనేది సహజము. సో గెలుపైన వాళ్ళు హ్యాపీగా ఉంటారు, అలాగే ఓటం పాలైన వాళ్ళు కూడా అలాగే గెలుపు నెక్స్ట్ గెలుపు లెవెల్కి కాన్ఫిడెన్స్గా